హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో డిజి ఆన్లైన్ క్లాసెస్. మై నేమ్ ఈజ్ సత్యనారాయణ గొర్లే. నేను గత 16 సంవత్సరములకా నుండి రెండు ఉభయ రాష్ట్రాల్లో, అంటే రెండు మన తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ ఆంధ్ర, అక్కడ తెలంగాణలో ఏదైతే పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి హిస్టరీ సబ్జెక్టును బోధించడం జరుగుతుంది. అదేవిధముగా ఇక డిఎస్సి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టును కూడా బోధించడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే ఈ యాప్ చాలా చాలా గొప్పగా ఉన్నది. ముఖ్యంగా తీసుకుంటే మన ప్లాటో యాప్ యొక్క గొప్పతనం ఏమిటనంటే, ఏదైతే మన అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఎస్జీటి వాళ్ళకి సంబంధించి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి నూతన పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకొని, రీసెంట్గా మనకు టెక్స్ట్ బుక్స్ మారాయి కదా, ఈ బుక్స్ను కూడా ఆధారంగా చేసుకొని ఈ ప్లాటో యాజమాన్యం అనేది అత్యంత ప్రామాణికమైనటువంటి టెక్నాలజీతో విద్యార్థుల శ్రేయస్సు కొరకు, విద్యార్థులకు సర్వీస్ ఇవ్వాలని ఒక రకమైన ఆలోచనతో అత్యున్నతమైన టెక్నాలజీతో ఈ యాప్ అనేది మీకు తయారు చేయబడింది. ఇక యాప్ గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ క్లాస్ చెబుతూ ఉన్నప్పుడు మేము చెప్తున్నటువంటి మా చేతి రాతతో మీకు అక్కడ పక్కనే బోర్డు పైన రావటం జరుగుతుంది. దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉందంటే, మా నోటంటూ వచ్చిన ప్రతి టెర్మినాలజీ కూడా, ఎదర్ ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ మై పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ హిస్టరీ, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్, మనకేమవుతుందంటే అక్కడ అలా రావటం వల్ల స్టూడెంట్కి ఇక్కడ క్లాసు ప్లస్ లిఖిత పూర్వం రెండు ఒక సినిమా చూసినట్లు వస్తుంది. దీనివల్ల మీకు మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అంటే ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఈ యాప్ యొక్క గొప్పతనం ఏమిటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను క్లాస్ చెప్పుకుంటూ పోయా, క్లాస్ అయిన తర్వాత మీకు ఏదైనా నేను క్లాస్ మధ్యలో ఒక డౌట్ వచ్చింది అనుకో, ఆన్లైన్ క్లాసెస్లో డౌట్స్ అడగడం జరగదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరు మాతో ఇంటరాక్షన్ అవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ అనేది మేము వేగంగా రెస్పాన్స్ ఇచ్చి మీకు వెంటనే సాల్వ్ చేయడానికి కూడా ఈ ప్లాటో యాజమాన్యం ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తీసుకొచ్చారు. అంటే ఈ యాప్లో నూతన పాఠ్య పుస్తకాలను ఆధారముగా చేసుకుని ఓన్లీ అకాడమీ, అసలు డిఎస్సి అంటేనే కేవలం అకాడమీ టెక్స్ట్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే. ఎందుకంటే ఈ 16 సంవత్సరాల కాలంలో ఎన్ని బ్యాచ్లు మేము చూసుంటామో ఆలోచించండి. కాబట్టి నూతన పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికముగా యాప్ తయారు చేయబడింది. మరి ప్రతి టాపిక్కి, ఫర్ ఎగ్జాంపుల్ మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, విద్య, భారతదేశ విద్యా చరిత్ర అంటాం, దాంట్లో ఒక యూనిట్ అవగానే యూనిట్కి సంబంధించి ఎగ్జామ్స్, ఆ యూనిట్కి సంబంధించిన మెటీరియల్, అంటే మన నోటంట రాసిన మెటీరియలే కాకుండా మీకు ప్రింటెడ్ మెటీరియల్ కూడా రావటం జరుగుతుంది. అంటే మీకు ఎంత ఉపయోగం ఉందో ఆలోచించండి. అదేవిధంగా లైవ్ ఎగ్జామ్స్ కానీ ప్రామాణికమైనటువంటి అప్లికేషన్ తరహాలో, ఎందుకండి ఈ మధ్య మీరు ఆంధ్ర తెలంగాణలో పరిశీలించండి, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా అత్యంత కాంపిటేషన్, అంటే అత్యంత అప్లికేషన్ మెథడ్లో విభిన్నముగా ఉన్నదాన్ని గుర్తించండి, క్రిందిచ్చిన స్టేట్మెంట్లు గుర్తించండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి అన్నిటిని బేస్ చేసుకుని ప్రతి లెసన్ కూడా, ఎందుకంటే యజమాని మాకు ఇచ్చింది కూడా అదే, 3 రోజుల్లో చెప్పండి, 4 రోజుల్లో చెప్పండి అని కాకుండా ప్రతి పిన్ పాయింట్ చెప్పండి సార్ అని మాకు స్వేచ్ఛ ఇచ్చారు. దానివలన మేము సబ్జెక్ట్ అనేది ఎక్కువగా చెప్పడం జరిగింది సార్. ఓకేనా, ప్రతి సబ్జెక్టుకి స్టేట్లో ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకురావటం జరిగింది. అకాడమీ టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకుని మాత్రమే మనం ఈ యాప్ కూడా తయారు చేయడం జరిగింది. ప్రతి చాప్టర్కి ప్రామాణికమైన పరీక్షలు, ప్రతి చాప్టర్కి కూడా మెటీరియల్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ యాప్స్ కొన్న తర్వాత చిన్న చిన్న లోటుపాట్లు ఉంటున్నాయి, కాబట్టి అవేవీ లేకుండా కూడా ఈ యజమానికి కూడా మీకు చాలా చక్కగా స్పందించే విధానం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఖచ్చితంగా ఉద్యోగాల్లో స్థిరపడతారని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే భారత జాతీయ ఉద్యమం అని చెప్పి అంటున్నాం సార్. భారత జాతీయోద్యమం. మీరు భారత జాతీయోద్యమం గురించి ఆలోచించండి. ఈ భారత జాతీయోద్యమం అంటేనే మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో తొలిదశ, మలిదశ అని చెప్పి రెండు పేర్లు ఇచ్చాడు. తొలిదశ, మలిదశ అని చెప్పి
అయితే అక్కడ మీరు పరిశీలించాల్సింది ఏమిటనంటే, తొలిదశ అంటే గాంధీజీ రాకపూర్వం, గాంధీజీ వచ్చిన దగ్గర నుంచి మలిదశ అని చెప్పి 8th క్లాసులో ఇచ్చినటువంటి పాఠ్యాంశం చాలా ప్రధానమైంది. యాక్చువల్గా ఫ్రీడమ్ మూమెంట్ అంటేనే 1885 నుంచి 1947 వరకు అని చెప్పుకుంటున్నాం టోటల్. తొలిదశ వేరు, మళ్ళీ మరల దశ వేరులండి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇది 8th క్లాసులోని 10th క్లాసులో కూడా ఉండటం జరిగింది. భారతదేశంపై వలసవాద ప్రభావం అనే పేరుతో 10th క్లాసులు ఇచ్చాడు. దాన్ని కూడా మీకు నీకు ఇంటర్లింకప్ చేస్తున్నాను ఇక్కడ. అంటే 8th క్లాసు 10th క్లాసు టాపిక్స్ కలిపి చెబుతున్నా. మరి భారత జాతీయోద్యమ పరంగా తీసుకుంటే ఏ రోజైతే 1858 చట్టం ద్వారా భారతదేశంలో కొన్ని మార్పులు చేశారో పరిపాలన పరముగా, ఆ తర్వాత ఆలోచించారు మనం ఇంతకుముందు చాలా తిరుగుబాట్లు చేశామే, ఇలాగైతే మనం సక్సెస్ సాధించలేము అని తెలుసుకున్నటువంటి మన వాళ్ళు ఏం చేశారంటే తీవ్రముగా ఆలోచించి ఒక రాజకీయ పార్టీ పెడదాం, రాజకీయ పార్టీల ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా? అలా అడుగుతాడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా మొట్టమొదటిసారిగా రాజకీయ సంస్థలు ఎవరు స్థాపించారు అంటే దాదాబే నవరోజీ. ఎప్పుడంటే 1866. దాని పేరే ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అని చెప్పి అంటున్నాం, గుర్తుపెట్టుకోండి సార్. భారతదేశంలో గల సమస్యలన్నింటినీ చర్చించటానికి, భారతదేశంలో గల సమస్యలను చర్చించుటకు లండన్ కేంద్రముగా దాదాబాయి నవరోజీ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. భారతదేశంలో గల సమస్యలన్నింటినీ చర్చించి అసలు భారతదేశానికి ఒక రాజకీయ సంస్థను స్థాపించాలన్న లక్ష్యంతో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనే రాజకీయ సంస్థను 1866 దాదాబాయి నవరోజీ స్థాపించారు. అసలు రాజకీయ పార్టీ అనే ఆలోచన వచ్చింది ఫస్ట్ టైం దాదాబాయి నవరోజీ. అందుకే దాదాబాయి నవరోజీని ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని, భారతదేశ కురు వృద్ధుడు అని చెప్పి మనం పిలవటం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఇతను ఈ పార్టీని స్థాపించాడో ఈ రాజకీయ సంస్థను స్ఫూర్తిగా తీసుకొని కలకత్తా, మద్రాస్, బొంబాయి పరిసర ప్రాంతాల్లో అనేక రాజకీయ పార్టీలు అవతరించాయి. గుర్తుపెట్టుకోండి, 1866 నుండి 1885 మధ్య భారతదేశంలో కలకత్తా, మద్రాస్, బొంబాయి, పూణే కలకత్తా మద్రాస్ బొంబాయి పూణే పరిసర ప్రాంతాలలో అనేక రాజకీయ పార్టీలు అవతరించాయి. వీటినే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే పేరుతో మనం పిలవటం జరుగుతుంది. అంటే ఏమిటి? కలకత్తా ప్రెసిడెన్సీ అసోసియేషన్, మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్, పూణే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే పేర్లతో మనము దీన్ని పిలవటం జరుగుతుంది. ఈ రాజకీయ పార్టీల యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, ఓకేనా, తెలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ, మహదేవ గోవింద రనడే ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. పేర్లు జాగ్రత్త. మరి వీరి యొక్క లక్ష్యం ఏమిటి? ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించాలని, ఇండియా నుండి పూర్తిగా బ్రిటిష్ వారిని బయటకు పంపించి వేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజకీయ పార్టీల యొక్క అందరి లక్ష్యము ఇంగ్లీష్ ఇండియా వారిని, ఇండియా నుండి ఇంగ్లాండ్ వారిని పంపివేయాలి. వీరందరికీ కలవాలని ఆలోచన ఇంకా రాలా. ఈ ఆలోచన ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళకు వచ్చింది. అరే, ఒకవేళ వీళ్ళందరూ కలిసిపోతే
వీళ్ళకి ఐకమత్యం పెరిగితే మమ్మల్ని ఇండియా నుంచి పంపించేస్తారే, ఆర్థిక పరంగా మేము భారతదేశాన్ని దోచుకోలేమే అని ఒక ఆలోచన వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన మాజీ అధికారి తీవ్రంగా ఆలోచించి, నేనే ఒక సంస్థను స్థాపిస్తా, దీంతో అందరూ నేను చెప్పినట్టు వింటారని ఒక పనికిమాలిన తెలివితేటలు ఎక్కువై గొప్ప సంస్థను స్థాపిద్దాం రండే అని చెప్పి కలకత్తా నుంచి, మద్రాసు నుంచి, బొంబాయి నుంచి, పూణే నుంచి అందరినీ పిలిపించాడు. మనోళ్ళు అనుకున్నారు, ముందు నువ్వు పెట్టరా, తర్వాత మేం చూసిపోయింది మనం ప్లాన్ అంది, ఆయన ప్లాన్ అంది. ఆయన సిఫార్సుల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాద నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి, నానా భారత జాతీయ నాయకులారా, మేము మిమ్మల్ని మోసం చేయట్లేదయ్యా, మా వల్ల మీకు టెక్నాలజీ వచ్చిందయ్యా, మా వల్ల మీకు మూఢనమ్మకాలు పోయాయ్యా అని అతను మనకు చెబుదామనుకున్నాడు. వెంటనే 1885 December 28-31 తేదీలలో మనకు అతను ఏం చేశాడనంటే, ఈ యొక్క ఒక సంస్థను స్థాపిద్దాం రండయ్యా, మనందరం మాట్లాడుకుందాం రండి అని పిలిచాడు. ఎక్కడికి? బొంబాయిలో ఉన్నటువంటి సార్ గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలకి. అలా వీళ్ళందరూ వెళ్ళారు, అదే చివరి గొప్ప సంస్థగా రూపాంతరం చెందింది. ఓకేనా? ఎస్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అదే చివరికి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా వచ్చింది. వినండి జాగ్రత్తగా, దాన్నే మనము ఐఎన్సీ అంటున్నాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి అంటున్నాం. తెలుగులో ఏమంటున్నాం? భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి అంటున్నామండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఓకేనా? మరి ఐఎన్సీ ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే దీని కొన్ని సమావేశాలు జరిగాయి. దాంట్లో 1-2 సమావేశాల గురించి మన సిలబస్లు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఐఎన్సీ యొక్క మొదటి సమావేశం అండి, మరి ఐఎన్సీ యొక్క మొదటి సమావేశం తీసుకుంటే ఇది 1885 December 28-31 తేదీల మధ్య జరిగినది. ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలోనున్న సర్ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ యొక్క మొదటి సమావేశం జరిగినది. బొంబాయిలో ఉన్నటువంటి సర్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఐఎన్సీ యొక్క మొదటి సమావేశం జరిగింది. మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాజీ అధికారి పేరే అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్. సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటాడు? ఏ ఓ హ్యూమ్ అని చెప్పి అంటున్నాం. ఏవో హ్యూమ్ అండి. ఓకేనా? అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్ అంటున్నాం. ఇతడు ఏ దేశం అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. అతడు ఏర్పాటు చేశాడు, చివరికి ఆ సంస్థ ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. పాపం అతను ఊహించి ఉండడు, లేకపోతే ఎందుకు ఏర్పాటు చేస్తాడు? ఇంతకీ ఇంగ్లాండ్ వాడు స్థాపించినప్పటికీ, సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ అధ్యక్షత వహించేది మాత్రం మన ఇండియా వాడే, అతడే ఉమేష్ చంద్ర బెనర్జీ. మొదటి సమావేశానికి అధ్యక్షులు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ అంటున్నా, ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా? ఉమేష్ చంద్ర బెనర్జీ అనేవాడు మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఐఎన్సీ యొక్క మొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు అంటాడు? ఇంతకుముందు అడిగా మన డిఎస్సికి, కానిస్టేబుల్కి, ఎస్ఐకి కూడా అడిగిన బీటు ఎంతమంది హాజరయ్యారంటే 72 హాజరయ్యారు. ఫిగర్ గుర్తుపెట్టుకోండి, 72 members. మరి ఈ ఐఎన్సీ సమావేశం ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ ఎవరంటే లార్డ్ హార్డింగ్జ్ అంటున్నాం. అప్పటి భారతదేశ వైస్రాయ్
సారీ లార్డ్ డెఫ్రిన్, హార్డ్రింజ్ అక్కడికి వస్తాడు. సారీ సార్, లార్డ్ డెఫ్రిన్ అంటున్నామండి. ఇతడు ఐఎన్సీకి మైక్రోస్కోపిక్ రిప్రజెంటేటివ్ ఆర్గనైజేషన్ అని పేరు కూడా మారుస్తాడు, వద్దులండి. సో ఐఎన్సీ ఏర్పడినప్పుడు ఐఎన్సీ కాలంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డెఫ్రిన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది మొదటి సమావేశం. యాక్చువల్గా అప్పుడు ఐఎన్సీ పేరు ఏమిటంటే ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టారు, ఐఎన్యు. యూనియన్కు బదులుగా కాంగ్రెస్ అనే పేరుని రెండవ సమావేశంలో దాదాభాయ్ నవరోజు సూచించారు. ఇది మొదటి సమావేశం. ఆ తర్వాత మీకు ఏమిటి ఐఎన్సీ లక్ష్యాలు? అందరిలో ఐకమత్యం తీసుకురావాలని, భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని బయటకు పంపించి వేయాలని, భారతదేశంలో ప్రజాస్వామ్య విధానాలు అందరికీ అర్థమయ్యేటట్లు తెలియజేయాలని లక్ష్యాలతో ఐఎన్సీ ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. ఆ తర్వాత రెండవ సమావేశం జరిగింది. మరి ఐఎన్సీ యొక్క రెండవ సమావేశ పరంగా మనం పరిశీలించినట్లయితే ఐఎన్సీ యొక్క రెండవ సమావేశం అనేది మనకి 1886 December 28 తేదీల మధ్య జరిగినది. 1886 December 28 తేదీల మధ్య జరిగింది. మరి రెండవ సమావేశం ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగినది. మొదటిదైతే మనకేమిటి బొంబాయి, రెండవదైతే కలకత్తా. మరి రెండవ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు వహించారంటే దాదాభాయ్ నవరోజీ వహించటం జరిగింది. మరి రెండవ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారంటే 436 మంది హాజరయ్యారు. మొదటి సమావేశానికి 72, రెండవ సమావేశానికి 436 మంది హాజరవ్వటం జరిగింది. ఈ సమావేశంలోనే సార్ నవరోజీ, కాంగ్రెస్ అనే పదాన్ని సూచించడం జరిగింది. కాంగ్రెస్ అనే పదాన్ని ఈ సమావేశంలోనే సూచించడం జరిగినది. మరి మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మన ప్రీవియస్ బిట్ కూడా ఈ 436 మంది సభ్యులలో ఒక మహిళ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నది. అంటే అప్పటికే డిగ్రీ చదివిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరే కాదంబరి గంగూలీ. సరోజన్ నాయుడు గట్ట పేర్లు రాయకండి. సో రెండవ సమావేశానికి హాజరైన ఏకైక మహిళ గ్రాడ్యుయేట్ ఎవరంటే కాదంబరి గంగూలీ అని చెప్పంటున్నాం, కలకత్తాకు చెందిన మహిళ. ఈ సమావేశానికి హాజరైన ఏకైక మహిళా గ్రాడ్యుయేట్ ఎవరంటే కాదంబరి గంగూలీ. ఈమెది కలకత్తా. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. మరి ఏ రోజైతే భారత జాతీయ కాంగ్రెస్ అనేది పూర్తిగా స్థాపితమైనదో, క్రియాశీల రాజకీయ సంస్థగా అవతరించినదో, యూనియన్ నుండి సంస్థగా కాంగ్రెస్గా పేరు మార్చుకున్నదో, అప్పటి నుండి భారతదేశ స్వాతంత్ర్యం కోసము ప్రజాస్వామ్య భావనల కొరకు ఇంగ్లాండ్ వారి ఇండియా నుంచి పంపించి వేయటం కోసము అనేక ఉద్యమాలు ప్రారంభించింది. అంటే 1885 నుండి 1947 వరకు ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్న చరిత్రని మనము 3 యుగాలుగా వర్గీకరిస్తాం. యాక్చువల్గా 5, ఎస్జిటి వరకు 3. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టేబుల్ మరలా మీకు ఇంపార్టెంటు. 1885 నుంచి 1947 వరకు గల భారత జాతీయోద్యమ చరిత్రని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు. ఎస్జీటికి 3, మిగతా వాళ్ళకి 5 అని చదవకండి. యాక్చువల్గా 5, బట్ అప్ టు 10th క్లాస్ వరకు 3 ఇచ్చాడు. మీకు ఆ 3 గుర్తుంటే చాలు. ఓకే, ఏమిటా 3 భాగాలుగా అంటే, 1 మితవాదులు అని చెప్పి అన్నామండి సార్, తెలియాలి ఇది. 2 గుర్తుపెట్టుకోండి, భారత జాతీయోద్యమ చరిత్రని 1885 ఆన్వర్స్ టు 1947. 2 అతివాదులు అని అంటున్నామండి. 3వది గాంధేయవాదులు అంటున్నామండి.
మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. 1885 నుంచి 1947 వరకు గల భారత జాతీయోద్యమ చరిత్రని. ఓకేనా, మీరు మితవాదుల పరంగా తీసుకుంటే ఇంగ్లీష్ పదం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మోడరేట్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మోడరేట్స్ మరి వీళ్ళు ఒక టైం పీరియడ్ తీసుకుంటే 1885 నుండి 1905. మరి ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, ఎవరా నాయకులు అంటే ఒక ఆయన పేరు గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా, ఇంకొక ఆయన పేరు ఎవరంటే దాదాభాయి నవరోజీ. ఇంకొక ఆయన పేరు ఏం పేరంటే ఫిరోజ్ షా మెహతా. ఇంకొక ఆయన పేరు ఏం పేరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఇంకొక ఆయన పేరు ఏంటంటే సురేంద్రనాథ్ బెనర్జీ. వీళ్ళంతా కూడా మితవాదులుగా పేరుగాంచిన వారు, గుర్తుపెట్టుకోండి వీళ్ళ పేర్లు అలాగా. మీకు సంవత్సరము దానితో పాటుగా ఇది కూడా తెలియాలి, ఎట్టు పరిస్థితులు మిస్ చేయకండి. తర్వాత మనకందుకు ఎవరు మితవాది, ఎవరు అతివాది, ఎవరు గాంధేయవాది, ఎవరెవరు ఏ కాలానికి చెందినవారు అనే క్లారిటీ మీకు ఇస్తున్నా నేను. ఇప్పుడు అతివాదులు కావాలి. అతివాదులనే నేషనల్ మిలిటెంట్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. నేషనల్ మిలిటెంట్స్ అంటున్నాం. వీరికి మరి ఒక పేరు కూడా ఉంది, ఎక్స్ట్రీమిస్ట్స్ అంటున్నాం. ఎంత నుంచి ఎంతవరకు అంటే 1905 నుంచి 1919 లేదా 20 వరకు అతివాదులు. మరి అతివాదులు అంటే ఎవరు వస్తున్నారు సార్ అంటే బాల గంగాధర తిలక్ అనేవాడు వస్తున్నాడండి. ఈయన సార్ ఫాలో అవ్వాలి. అదే విధముగా మనం తీసుకున్నట్లయితే లాలా లజపతి రాయ్ వస్తున్నాడండి. అదే విధముగా మనం తీసుకుంటే బిపిన్ చంద్ర పాల్ రావటం జరుగుతుందండి అతివాదుగా. అదే విధముగా మీరు తీసుకుంటే అరవింద్ ఘోష్ అనేవాడు రావటం జరుగుతుందండి. వీళ్ళంతా కూడా మనకెవరంటే అతివాదులుగా పేరు సంపాదించారు. వీళ్ళనే మనము లాల్, బాల్, పాల్, అరవింద్ ఘోష్గా పిలవటం జరుగుతుంది. ఇప్పుడు అడిగి మీకు కొంతమంది క్లారిటీ వచ్చింది, ఎవరు మితవాది, ఎవరు అతివాది అనేది తెలియాలి. ఇప్పుడు మనకు గాంధేయవాదులు కావాలి. మరి గాంధేయవాదుల పరంగా తీసుకుంటే వీరిని మనము గాంధియన్ ఎరా అనే పేరుతో పిలవటం జరుగుతుంది. గాంధియన్ ఎరా. మరి వీళ్ళు ఎంత నుంచి ఎంతవరకు అంటే 1920 నుండి 1947 వరకు. మరి ఇక్కడ మనం ఎవరిని మాట్లాడుతున్నామంటే మహాత్మా గాంధీని, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ని, బిఆర్ అంబేద్కర్ని, చక్రవర్తుల రాజగోపాలాచారి, ఇలాంటి వారిని మనం ఏమిటంటే ఈ యొక్క గాంధేయవాదులుగా పిలవటం జరుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ వాదానికి చెందినవారు, వీళ్ళ గొప్పతనం ఏమిటనేది కావాలి. మితవాదులని అతివాదులు ఉంది చూసారా, ఇది మనకేం చేశాడంటే వాడు తొలిదశ అనే పేరుతో ఇచ్చాడండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఇది ఉంది చూసారా, దీన్ని మలిదశ అనే పేరుతో ఇవ్వటం జరిగిందండి. రెండు లెసన్స్ ఇచ్చాడు, రెండు కలిపి మనం లింకప్ చేసి చెప్పుకోవటం జరుగుతుంది. అసలు ఇంతకీ ఇంతవరకు ప్రాబ్లం లేదుగా, ఏ నాయకుడు ఏ వర్గానికి చెందినవాడు, ఏంది క్లారిటీ అనేది మీరు తెలుసుకోండి. మరి ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకుంటే అసలు ఏ ఐఎన్సి సమావేశంలో మొట్టమొదటిసారిగా మితవాదులు అతివాదులు విడిపోయారు అంటారు, అది ఎప్పుడనంటే 1907 సూరత్ ఐఎన్సి సమావేశం. 1907 జరిగిన సూరత్ ఐఎన్సి సమావేశంలో మొట్టమొదటిసారిగా ఐఎన్సి అతివాదులుగాను మితవాదులుగాను విడిపోయారు. ఓకేనా, అతివాదులు మితవాదులు విభజితమయ్యారు. అతివాదులు మితవాదులు
విభజితమయ్యారు. మరలా మీరు ఎప్పుడు కలిసిపోయారని అడుగుతున్నాడు. 1916లో జరిగినటువంటి లక్నో ఐఎన్సి సమావేశం. చాలా చాలా జాగ్రత్త. 1916లో జరిగిన లక్నో ఐఎన్సి సమావేశంలో అతివాదులు మితవాదులు మరలా కలిసిపోయారు. ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడు కలిసిపోయారని తెలియాలి. విడిపోయింది 1907 సూరత్, మరలా అతివాదులు మితవాదులు కలిసిపోయింది 1916 లక్నో సమావేశము. ఇప్పుడు మనకి మితవాదులు వారి లక్ష్యాలు, అతివాదులు వారి లక్ష్యాలు తెలుసుకుంటే తొలి దశ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనం మలి దశలోకి పోదామండి. ఓకే, ఇప్పుడు మనకు కావలసింది మితవాదుల గురించి ఇక్కడ తెలుసుకుందామండి. మితవాదులు, మరి మితవాద దశ అనేది ఎంత నుంచి ఎంతవరకు చెప్పాను మీకు? క్రీస్త శకం 1885 ఐఎన్సి స్థాపించిన దగ్గర నుండి 1905 వరకు ఉండేది మితవాదులు అని చెప్పి అంటున్నాం. గోపాలకృష్ణ గోకులే, దాదాబాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఇలాంటి వారిని మనం మితవాదులుగా పిలవటం జరుగుతుంది. మరి మితవాదుల యొక్క డిమాండ్లు ఏమిటి, మితవాదుల యొక్క లక్ష్యాలు ఏమిటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. అసలు మితవాదులు ఏం కోరుకున్నారనేది అడుగుతాడు మితవాదుల యొక్క డిమాండ్లు. ఓకేనా? ఏమిటి సార్ మితవాదుల యొక్క డిమాండ్ల పరంగా మనం పరిశీలిస్తే, ఒకటి, హీ వాంట్స్ టు రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలి అని కోరుకున్నారు. ఏమిటది? బాధ్యతాయుత ప్రభుత్వం కావాలి, బాధ్యతాయుతమైన ప్రభుత్వము కావాలి అని కోరుకున్నారు మితవాదులు. అంతేకాకుండా ఈరోజు మన భారతదేశంలో అందరికీ ఓటు హక్కు ఉన్నది ఆఫ్టర్ 18 ఇయర్స్. కానీ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, బాగా ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అది తప్పే అని చెప్పి ఏదో ఒక వయసు నిర్ణయించండి. మీరు 20 చెబుతారు, 21 చెబుతారు, 23 చెబుతారు, ఒకటి నిర్ణయించుకోండి. వయోజన ఓటింగ్ హక్కు జాతి, మత, కుల, లింగ, ఆర్థిక భేదాలు లేకుండా అందరికీ వయోజన ఓటింగ్ హక్కు ఇవ్వండి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వయోజన ఓటింగ్ హక్కు కావాలి, వయోజన ఓటింగ్ హక్కు కావాలి అని మన మితవాదులు అనేవారు కోరుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉన్నాయా, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలంటే ఒకప్పుడు 17-18 గరిష్ట వయో పరిమితి ఉండేది. సివిల్ స్పెల్లింగ్ తెలిసేసరికి సివిల్స్ ఎగ్జామ్స్ పాపం వయసు అయిపోయేది. అలా కాదయ్యా, గరిష్ట వయో పరిమితిని పెంచండి అయ్యా అన్నారు. అంతేకాకుండా ఒకవేళ సివిల్స్ రాయాలంటే ఇంగ్లాండ్ వెళ్ళి రాయాలి. అరే టెట్ ఎగ్జామ్కి ఇంటి పక్కన ఇస్తేనే మా అమ్మంత దూరం ఇచ్చారా అని బాధపడతాం కదా. అలాంటిది ఇంగ్లాండ్ వెళ్ళి రాయాలంటే కష్టం. కాబట్టి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు గరిష్ట వయో పరిమితిని పెంచండి, మరియు ఇంగ్లాండ్లో కాకుండా ఇండియాలో ఒక్క ఎగ్జామ్ అయినా, ఒక సెంటర్ అయినా పెట్టండి అని మనం డిమాండ్ చేసాం, కోరుకున్నాం. గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ పరీక్షల సివిల్ సర్వీసెస్ పరీక్షల గరిష్ట వయో పరిమితిని పెంచాలని గరిష్ట వయో పరిమితిని పెంచాలని భారతదేశంలో పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశాను. పరీక్షను నిర్వహించండి. ఇక అంతేకాకుండా ఇంపీరియల్ విధానం ఉంది కదా, దాంట్లో భారతీయులకు అవకాశం కల్పించండి అలాంటివి కూడా మన వాళ్ళు కోరుకోవటం జరిగింది. ఆ కోరుకోవడమే తర్వాత గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడయ్యాడు. అదే మనకు 1911 గోఖలే తీర్మానముగా ప్రసిద్ధిగా అంచింది. ఓకేనా? ఇంపీరియల్ సభలో, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని కోరుకున్నారు. ఓకే, ఇంపీరియల్ విధానసభలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించండి.
భారతీయులకు ప్రాతినిధ్యము కల్పించండి. భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించండి అని చెప్పి మన వాళ్ళు కోరుకోవటం జరిగింది. ఇవి మరి ఇవి సాధించాలంటే మన వాళ్ళు కొన్ని మెథడ్స్ ఉండాలగా. మరి మితవాదులకు పద్ధతులు ఏమిటో తెలుసా? భలే ఉంటాయి. ప్రార్థన, అభ్యర్థన, నిరసన. సో మితవాదుల యొక్క పద్ధతులు, మితవాదుల యొక్క పద్ధతులు ఏమిటి అంటాడు? ఒకటి ప్రార్థన, తర్వాత అభ్యర్థించేవారు, ఇంకా లేకపోతే నిరసన వ్యక్తం చేసేవారు. ఇంతకుమించి పాప మన వాళ్ళకేం తెలియదు, ముసలి వాళ్ళు కదా మాలాగా. అందుకు ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనేవి మితవాదుల యొక్క ప్రధానమైన పద్ధతులు. ప్రార్థించడమేంద్రా, అభ్యర్థించడమేంద్రా, నిరసన వ్యక్తం చేయడమేంద్రా? అడుక్కుంటున్నారా మీరు? బెచ్చమెత్తుకుంటున్నారా మీరు? బెచ్చమెత్తుడు కాదు, ఇంగ్లాండ్ వారిపై శవమెత్తాలి అని మనకు అతివాదులు బయటకు వచ్చేస్తారు. అలా అన్న వ్యక్తి పేరు మీకు కాలుస్తే బాలగంగాధర్ తిలక్. ఇంతకుముందు మీ ఎస్జీటి బిట్టు మితవాదుల యొక్క పద్ధతులను బెచ్చమెత్తుకోవటముగా అభివర్ణించినది ఎవరు అంటే అతివాదులు. వ్యక్తి పేరు కూడా మీకు కాలుస్తే బాలగంగాధర్ తిలక్. ఇది మీ ప్రీవియస్ డిఎస్సి బిట్టిది. మితవాదుల పద్ధతులను, మితవాదుల పద్ధతులను బిక్షమెత్తుకోవటముగా వర్ణించినది, బిక్షమెత్తుకోవటముగా వర్ణించింది ఎవరంటే అతివాదులు. అతివాదులలో ఆయన పేరు కూడా మీకు కావలిస్తే బాల గంగాధర్ తిలక్. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. ఓకేనా? మితవాదుల యొక్క పద్ధతులను బిచ్చమెత్తుకోవటముగా, బిచ్చమెత్తుకోవటముగా అభివర్ణించింది ఎవరంటే బాలగంగాధర తిలక్ అండి. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. మరి మన భారతదేశంలో పేదరికం పెరిగిపోతుందయ్యా సోదరా. భారతదేశంలో రోజురోజుకి పేదరికం పెరిగిపోతుందయ్యా. ఎందుకంటే ఆల్రెడీగా మనకి దాదాబీ నవరోజీ కానీ, ఎంజి రనడే కానీ, ఆర్సీ దత్తులు కానీ తెలియజేశారుగా, మనకు తెలియకుండా మన ఆర్థిక వ్యవస్థను వాళ్ళు ఏ విధంగా దోచుకుపోతున్నారనేది. కాబట్టి భారతదేశంలో పేదరికం పెరిగిపోతుందయ్యా. పేదరికాన్ని తగ్గించడానికి జాతీయ పారిశ్రామిక అభివృద్ధి, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఈ మితవాదులు కోరుకున్నారు. భారతదేశంలో పేదరికాన్ని తగ్గించటానికి, పేదరికాన్ని తగ్గించుటకు జాతీయ పారిశ్రామిక అభివృద్ధి అనేది ఖచ్చితముగా ఉండాలని చెప్పి ఈ యొక్క మితవాదులు నిర్ణయించుకున్నారు. ఇది మితవాదుల పరంగా మనం పరిశీలిస్తే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవలసింది, ఈ టేబుల్లో మితవాదులు అంటే ఎవరో గుర్తుపెట్టుకోండి. మితవాదుల యొక్క డిమాండ్లు ఏమిటో గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగును. మితవాదుల యొక్క పద్ధతులు ఏమిటో గుర్తుపెట్టుకోండి, ప్రార్థన, అభ్యర్థన, నిరసన. మితవాదుల యొక్క పద్ధతులను బిచ్చమెత్తుకోవటముగా ఎవరు అభివర్ణించారు? భారతదేశంలో పేదరికాన్ని తగ్గించాలంటే ఖచ్చితముగా, భారతదేశంలో పేదరికాన్ని తగ్గించాలంటే ఖచ్చితముగా నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఉండాలని, జాతీయ పారిశ్రామిక అభివృద్ధి ఉంటే మంచిదని మితవాదులు మనకు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు పెద్దగా సక్సెస్ అయితే సాధించలా. దీనితో 1907లో జరిగినటువంటి ఈ సూరత్ ఐఎన్సీ సమావేశంలో అతివాదులు మితవాదులు కూడా విభజితమై అతివాద ఉద్యమం అనేది ప్రారంభమైనది. ఇప్పుడు మనకు కావలసింది అతివాదులు. మరి అతివాదుల పరంగా తీసుకుంటే వీరు క్రీస్తు శకం 1905 నుంచి 1919 లేదా 20 వరకు ఉన్నారండి. అతివాదుల పరంగా తీసుకుంటే క్రీస్తు శకం 1905 నుంచి 1919 లేదా 20. మరి వీరి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే స్వరాజ్యము లేదా స్వాతంత్ర్య సమపార్జన. అడుక్కోవడమేంద్రా, మనం స్వరాజ్యం సాధిద్దాం, స్వాతంత్రం సాధిద్దాం, లేదా వాళ్ళ చేతుల్లో చనిపోదామన్నారండి. ఆ లక్ష్యం చూడండి. సో అతివాదుల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటాడు? స్వరాజ్యం సాధించుట లేదా స్వాతంత్ర్య సముపార్జన.
అతివాదుల యొక్క ప్రధాన లక్ష్యము స్వరాజ్యము సాధించుట లేదా స్వాతంత్ర్య సమపార్జన అని చెప్పి అంటున్నాం. మరి ఇటువంటి అతివాదుల కాలంలో ప్రధానమైన సంఘటనలు ఏవైనా జరిగాయా అంటే ఎస్, అతివాదుల కాలంలో ప్రధానమైన సంఘటనలు ఒక రెండు జరిగినవి, ప్రధానంగా మూడు. కానీ మూడోది అతివాదులకి గాంధీయవాదులకి లింకప్ కాబట్టి రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి వందే మాతర ఉద్యమము, రెండు హోమ్ రూల్ ఉద్యమము అంటున్నాం అతివాదుల కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు. అతివాదుల కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఒకటి వందే మాతర ఉద్యమం అండి. ఒకటి వందే మాతర ఉద్యమం అండి 1905-11 అని చెప్తున్నాం. రెండు హోమ్ రూల్ ఉద్యమం అని చెప్పి అంటున్నామండి. ఇది మనకేమిటనంటే 1916 అండి. ఇది ఒకటి వందే మాతర ఉద్యమము, రెండవది హోమ్ రూల్ ఉద్యమం. ఈ రెండు ఎవరి కాలంలో జరిగినవి అన్నాడు అనుకోండి, అతివాదుల కాలంలో జరిగినవని మీరు పరిగణించాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. సోదరా వింటున్నారా, ఒకటి వందే మాతర ఉద్యమం అండి. దీనిపైన గత డిఎస్సిలో మీకు కేవలము 2018 ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 5 బిట్లు కనిపించాయండి వందే మాతర ఉద్యమం పైన. ఓకేనా, 5 బిట్లు రావటం జరిగింది దీనిపైన. 1905-1911 వరకు ఉండేదే వందే మాతర ఉద్యమం అంటున్నామండి. మరి వందే మాతర ఉద్యమానికి మరొక పేరు స్వదేశీ ఉద్యమం అంటున్నామండి, ఇంకొక పేరు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం అని కూడా చెప్పడం జరుగుతుంది. వందే మాతర ఉద్యమానికి మరి ఒక పేరు అంటే ఎనదర్ నేమ్స్ ఏమిటనంటే స్వదేశీ ఉద్యమం అంటున్నాం. సార్ ఫాలో అండి, మన 4-5 మార్కులు వచ్చాయి. అదే విధముగా దీనికి మరొక పేరు ఏమిటంటే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం అంటున్నామండి. ఓకేనా, వందే మాతర ఉద్యమానికి మరి ఒక పేరు స్వదేశీ ఉద్యమము లేదా విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం అని అంటున్నాం. యాక్చువల్గా మీకు ఇక్కడ మంచి బిట్ అడుగుతాడు, వందే మాతర ఉద్యమం అయితే 1905, కానీ స్వదేశీ అనే ఫీలింగ్ మొట్టమొదటిసారిగా 1903 వచ్చింది. ఆ ఫీలింగ్ అలా కొనసాగుతూ ఉన్న కాలంలోనే ఈ మూమెంట్ వచ్చింది. ఆ రెండు మరి కొద్దిగా హైలైట్ అయ్యాయి. అందువల్ల స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే 1903. రెండింటికి తేడా తెలుసుకోండి, కన్ఫ్యూజ్ అవడానికి లేదు. స్వదేశీ ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడు అంటాడు? స్వదేశీ ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1903 అండి. ఇది 3-4 వచ్చేసరికి తీవ్ర స్థాయికి చేరింది. వెంటనే వందే మాతరం వచ్చింది, రెండు లింకప్పే ఇంకొద్దిగా హైలైట్ అయింది అనమాట. అసలు ఇంతకీ దీనికి అసలు ఎందుకు వచ్చింది, ఈ మూమెంట్ రావడానికి కారణం ఏమిటి అనేది ఇక్కడ కావాలి. వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ వందే మాతర మూమెంట్ అంటే బెంగాల్ విభజన అంటున్నామండి. వందే మాతర ఉద్యమం రావటానికి కారణం ఏమిటంటే బెంగాల్ విభజన. అక్టోబర్ 16 వందే మాతర ఉద్యమం రావటానికి ప్రధాన కారణం ఏమిటంటే బెంగాల్ విభజన అన్నాం. బెంగాల్ విభజన అనేది 1905-16 అండి. సార్ స్వాతంత్ర్యానికి ముందు, మన భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఏదంటే, అతి పెద్ద ప్రాంతం ఏదంటే బెంగాల్. ఆ బెంగాల్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలా కలసమలసి అన్నదమ్ముల వలె ఉండేవారు. అది నచ్చలేదు ఇంగ్లాండ్ వాళ్ళకి, వీళ్ళని విడగొడదామని భావించారు. దాంట్లో భాగంగా అరే బెంగాల్ చాలా పెద్దదైపోతుంది, చాలా పెద్దగా ఉంది బెంగాల్, ఒకవేళ పెద్దగా ఉన్న బెంగాల్ కానీ మనకు విభజించేస్తే ఇంకొద్దిగా ఇండియాని ఎక్కువ కాలం పరిపాలించవచ్చు అనుకుని పరిపాలన చేయలేకపోతున్నామని పేరు చెప్పి బెంగాల్ను రెండుగా వర్గీకరించేశారు 1905-16 తేదీన. అందుకే 16 మన ఇండియన్స్ మర్చిపోలేక 16 జాతీయ విషాద దినముగా ప్రకటించారు. మొన్న ప్రీవియస్ డిఎస్సి బిట్టి సోర్రా ఇది. ఓకే సార్, ఇంతకీ మీరు బెంగాల్ పరిశీలించండి. ఇది కదా బెంగాల్ పరంగా తీసుకుంటే, ఇదిగోండి ఈ ఏరియాలో కనిపిస్తుంది.
ఇటువైపు ఉన్నది తూర్పు బెంగాలు, అటువైపు ఉన్నది పశ్చిమ బెంగాలు. ఇదిగోండి ఇలా దీని తూర్పు బెంగాల్ అని, ఇదిగో దీనిని పశ్చిమ బెంగాల్ అని, మనకు చెప్పడం జరిగింది. ఇది తూర్పు బెంగాలు, ఇది పశ్చిమ బెంగాలు. ఎప్పుడు ఇలా వర్గీకరించేశారంటే 1905 అక్టోబర్ 16 అలా వర్గీకరించినటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఓకే 1905 కానీ కాదు, కట్ చేయండి సార్ అది. ఓకే బెంగాల్ విభజన రెండుగా చేసింది ఎవరనంటే అప్పటి వైస్రాయ్ అనేటువంటి లార్డ్ కర్జన్ అండి, లార్డ్ కర్జన్. సో అప్పటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్. ఇతడు మీకు తగాదా పెడతానని చెప్పి కట్ చేయాల, పరిపాలన సౌలభ్యం కొరకు అని చెప్పి అబద్ధపు చెప్పి కట్ చేశాడు. సో ఏ పేరు చెప్పి కట్ చేశాడు ఈ కర్జన్ గాడంటే పరిపాలనా సౌలభ్యం అనే పేరు చెప్పి, పరిపాలనా సౌలభ్యం కొరకు. ఓకేనా, పరిపాలనా సౌలభ్యం కొరకు మేమేమో దీన్ని ఇలా వర్గీకరించుతున్నామని చెప్పి చెప్పాడు. అందుకే 16 అక్టోబర్ని మన భారతదేశ ప్రజలు జాతీయ విషాద దినమని ప్రకటించారు. మంచి బిట్టిది, జాతీయ విషాద దినము అని ఎప్పుడు చెప్పారంటే 16 అక్టోబర్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నేషనల్ హ్యూమిలిటేషన్ డే అంటాడు, రెండు బిట్లు వస్తాయి. జాతీయ విషాద దినం ఎప్పుడంటే 16 అక్టోబర్. మిమ్మల్ని అలా కాకుండా జాతీయ విషాద దినం అనేది దేనికి సంబంధించింది అంటే వందే మాతర ఉద్యమం. దేనికి వ్యతిరేకము అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఒకటి తూర్పు బెంగాల్ అని చెప్పి అన్నాం, ఒకటి పశ్చిమ బెంగాల్ అని చెప్పి అన్నాం. తూర్పు బెంగాల్ రాజధానిగా వీళ్ళు దేన్ని చేశారంటే ఢాకాను చేశారు, పశ్చిమ బెంగాల్ రాజధానిగా వీళ్ళు దేన్ని చేశారంటే కలకత్తాను చేశారు. ఇప్పుడు రెండింటినీ కలపండి, మీరెవరయ్యా మా భారతదేశాన్ని ఎలా విభజిస్తారు అని లార్డ్ కర్జన్కి వ్యతిరేకముగా, ఇంగ్లాండ్ వారికి వ్యతిరేకముగా బెంగాల్ విభజన రద్దు చేయాలని, మరలా రెండు బెంగాల్ని కలపాలని ఇక వందే మాతర ఉద్యమం వచ్చింది. ఏ రోజైతే ఇలా చేశారో అదే రోజు సోదరా, అదే రోజు కలకత్తాలో పెద్ద అల్లర్లు జరిగాయి. 70 పెద్ద అల్లర్లు జరిగాయి. ఎక్కడ చూసిన సమ్మెలు హర్తాలు జరిగాయి. వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ వెంటనే వచ్చి, అయ్యా భారతీయులారా, అయ్యా ముస్లింలారా, హిందూ సోదరులారా, దయచేసి మనం గొడవ చేయకండి, ఒక పెద్ద ఉద్యమం తీసుకొద్దాం, రండి మీరంతా. మీకు హిందూ అనే ఫీలింగ్ పెట్టుకోకండి, ముస్లిం అనే ఫీలింగ్ పెట్టుకోకండి, మీరంతా గంగానదిలోకి రండి. మీ చెప్పులు బయట పెట్టి అత్యంత పవిత్రమైన గంగానదిలో పవిత్ర స్నానాలు చేయండి. హిందువులారా, ముస్లిములారా, పవిత్ర స్నానాలు చేసి వచ్చి ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకోండి అని రాఖీ దినోత్సవాన్ని ప్రారంభించాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ద టైం పీరియడ్ ఆఫ్ వందే మాతరా మూమెంట్. ఏ రోజు, ఏ రోజు అయితే విభజించినట్టు ప్రకటన వచ్చిందో అదే రోజు. ఓకేనా, ఎస్ గుర్తుపెట్టుకోండి. 16 అక్టోబర్ కలకత్తాలో అనేక హర్తాళ్ళు జరిగినవి. దీనితో ఠాగూర్ హిందువులను ముస్లింలను పిలిపించి పవిత్రమైన గంగానదిలో స్నానాలు చేసి రాఖీ దినోత్సవాన్ని ప్రారంభించను. ఇదంతా ఏ ఉద్యమకాలంలో జరిగిందంటున్నాడు, వందే మాతర ఉద్యమకాలంలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, అయితే ఈ తర్వాత మనం పరిశీలిస్తే ఏ రోజైతే మన రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ దినోత్సవానికి పిలుపునిచ్చాడో అదే రోజు మనకు జరిగిన మరొక సంఘటన ఏమిటనంటే 75,000 మంది భారతీయులు హిందువులు ముస్లింలు కలిపి పవిత్రమైన రాఖీ దినోత్సవాలు జరుపుకొని ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో అధ్యక్ష ఉపన్యాసాన్ని ఒక ఇద్దరు ఇచ్చారు. ఆ ఇద్దరు పేర్లు ఏంటని మన మీ డిఎస్సీకి అడిగాడు. సో విభజన జరిగిన రోజునాడు సాయంత్రం 16 అక్టోబర్ తేదీన 75,000 మంది భారతీయులను
ఉద్దేశించి ప్రసంగించిన భారతీయులు ఎవరు అంటున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక ఆయన పేరు ఆనంద మోహన బోస్, రెండు సురేంద్రనాథ్ బెనర్జీ. ఎస్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విభజనకు వ్యతిరేకముగా డెబ్బై 75,000 మంది భారతీయులతో ప్రసంగాలు చేసిన భారతీయులు ఎవరు అంటారు? ప్రీవియస్ డిఎస్ బిట్టిది. ఒకటి ఆనంద మోహన బోస్, రెండు సురేంద్రనాథ్ బెనర్జీ. ఇది ఒకటి ఆనంద మోహన బోస్ అండి, రెండు సురేంద్రనాథ్ బెనర్జీ అండి. ఓకేనా? ఇంతకీ గేయం దేని, ఇంతకీ వందే మాతరం అనే ఉద్యమం అని చెప్పామే, వందే మాతరం అనే గేయాన్ని ఎవరు రచించారంటే మనకు తెలిసిందే, బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద మట్ అనే గ్రంథంలో రచించారు వందే మాతరం అనే గేయాన్ని రచించినది ఎవరు అంటాడు? బంకిం చంద్ర చటర్జీ. ఏ గ్రంథంలో ఉంది ఈ గ్రంథం అంటే, ఈ గేయం అంటే? ఆనంద మఠ్ అనే గ్రంథంలో ఉంది. ఓకేనా? వందే మాతరం అనే గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గ్రంథం అనేది, ఎస్, ఈ గేయం అనేది తన ఆనంద మఠ్ అనే గ్రంథంలో. ఇంతకీ స్వదేశీ ఉద్యమం అని కానీ వందే మాతర ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి అంటాడు? గుర్తుపెట్టుకోండి సార్, వదలకండి దయచేసి. స్వదేశీ ఉద్యమ లక్ష్యాలు, ఒకటి, ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి యొక్క వస్తువులు కానీ బ్రిటిష్ వారికి సంబంధించింది ఏది మనం వాడద్దు, స్వదేశీ వస్తువులు మాత్రమే వాడుదామని అన్నారండి. ఒకటి, సార్ ఫాలో అవ్వండి, ఇవన్నీ వందే మాతర ఉద్యమ కాలంలో జరిగింది. స్వదేశీ వస్తువులు మాత్రమే ఉపయోగించాలి. రెండు, విదేశీ వస్తువులు కానీ చివరికి ఉప్పును కూడా బహిష్కరించాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే ఉప్పు బహిష్కరణ, ఉప్పును కూడా వాళ్ళు తయారు చేసేవారు కాబట్టి. ఎస్, విదేశీ వస్తువులను, ఉప్పును బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని ఏది స్వదేశీ ఉద్యమం యొక్క లక్ష్యము కాదు అంటాడు, దయచేసి పాజిటివ్గా మైండ్ పెట్టి వినడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి తెలివితేటలు దయచేసి ఉపయోగించకండి. విదేశీ వస్తువులను, ఉప్పును బహిష్కరించాలని పిలుపునిచ్చాను. మూడు, ఇక నుండి మన భారతదేశంలో ఎవరైతే ఇండియాలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారో, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారో, అయ్యా మీరంతా స్వదేశీ పాఠశాలలు స్థాపించండి అయ్యా, స్వదేశీ కళాశాలలు స్థాపించండి అయ్యా, స్వదేశీ కంపెనీలు స్థాపించండి అయ్యా, దీనివల్ల స్వదేశీ వస్తువులు పెరుగుతాయ్యా, నిరుద్యోగం తగ్గుతుందయ్యా, పేదరికం తగ్గుతుందయ్యా అని చెప్పి మనకి స్వదేశీ ఉద్యమంలో మనకు నిర్ణయించడం జరిగింది అతివాదులు. సో స్వదేశీ పాఠశాలలని స్వదేశీ కళాశాలలను స్వదేశీ కంపెనీలను స్థాపించాలని పిలుపునిచ్చిరి. అంతేకాకుండా దేశవ్యాప్తముగా సమాంతర న్యాయస్థానాలను ఏర్పాటు చేయండి అన్నారు. సమాంతర న్యాయస్థానాలను ఏర్పాటు చేయండి. అంతేకాకుండా విదేశీ ఉప్పును వ్యతిరేకించారు కాబట్టి స్వదేశీ ఉప్పును తయారు చేయండి. స్వదేశముగా పంచదారును తయారు చేయండి. స్వదేశముగా అగ్గిపెట్టెలను కూడా తయారు చేయండి అని చెప్పి కోరుకున్నారు.
తయారు చేయండి అని చెప్పి మన వారు చెప్పడం జరిగింది. ఇవే స్వదేశీ ఉద్యమం యొక్క లక్ష్యాలు. ఉప్పుని వ్యతిరేకించండి, స్వదేశీ ఉప్పు తయారు చేయండి, ఇండియా అంటేనే చెరుకు ఫేమస్ అయ్యా, పంచదార తయారు చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే ఇలా చెప్పారో విపరీతమైన స్వదేశీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. తత్ఫలితముగా స్వదేశముగా చాలామంది నిరుద్యోగం తగ్గింది, ఉద్యోగస్తులు వచ్చాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కాలంలో స్వదేశీ పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాటిలో 8వ తరగతి ఇచ్చిన హైలైట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. వందే మాతర ఉద్యమ కాలంలో స్వదేశీ ఉద్యమం యొక్క లక్ష్యాలు చాలా బాగున్నాయని గ్రహించిన కొంతమంది ధనవంతులు తన సొంత డబ్బులతో భారతదేశంలో గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించారు. దాంట్లో ఒక దాని పేరు టిస్కో, రెండవ దాని పేరు బిఎస్సిఎల్. సో ఈ కాలంలో స్థాపితమైంది ఒకటి టిస్కో, రెండు బిఎస్సిఎల్ అంటున్నాం. ఏమిటి టిస్కో అంటే? టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది టిస్కో మీనింగ్ అండి. ఈ టిస్కో అనే ప్రాంతం ఏదైతే ఉందో దీనిని 1907 జంసర్జీ టాటా అనేవాడు స్థాపించాడు. దీనిని జంసర్జీ టాటా అనేవాడు ఎక్కడ స్థాపించాడంటే సార్, జంసెడ్పూర్ అనే ప్రాంతంలో స్థాపించడం జరిగింది. జంసెడ్పూర్లో, అది ప్రజెంట్ ఎక్కడ ఉన్నది అంటే ఇది జార్ఖండ్లో ఉన్నది, అప్పుడు బీహార్, ఇప్పుడు జార్ఖండ్. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఏకైక ఇనుము కర్మాగారం ఏదంటే టిస్కో. ప్రైవేట్ రంగంలో ఉన్న ఏకైక ఇనుముక కర్మాగారం టిస్కో. ఏ ఉద్యమ కాలంలో స్థాపించారంటే వందే మాతర ఉద్యమ కాలంలో స్థాపించడం జరిగింది. మరి బిఎస్సిఎల్ అంటే బెంగాల్ స్వదేశీ కెమికల్ లిమిటెడ్, బెంగాల్ స్వదేశీ కెమికల్ లిమిటెడ్. మరి దీనిని బెంగాల్లో స్థాపించారు సార్. మరి బెంగాల్లో దీన్ని ఎవరు స్థాపించారంటే ప్రఫుల్ల చంద్ర రాయ్. ఓకేనా, బెంగాల్ స్వదేశీ కెమికల్ లిమిటెడ్ అనే దానిని ప్రఫుల్ల చంద్ర రాయ్ అనేవాడు స్థాపించడం జరిగింది. ఇక ఇవే కాకుండా అనేక గొప్ప గొప్ప సంఘటనలన్నీ, అనేక స్వదేశీ పరిశ్రమలు కానీ ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా స్వదేశీ ఉద్యమం వలన ఎక్కువగా అభివృద్ధి చెందిన పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మంచి బిట్టిది. స్వదేశీ ఉద్యమం వలన ఎక్కువగా అభివృద్ధి చెందిన పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్ర పరిశ్రమ అని చెప్పి అంటున్నామండి. మరి ఉద్యమం మంచి స్టేజ్కి వెళ్ళింది. ఇక భారతదేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోతారేమో అన్నంత దీనిగా ఉంది. ఇంతకీ ఈ వందే మాతర ఉద్యమానికి నాయకుడు ఎవరన్నంటే బాలగంగాధర తిలక్. వందే మాతర ఉద్యమానికి నాయకులు బాల గంగాధర తిలక్ అంటున్నామండి. ఇతన బిరుదైతే లోకమాన్య అని చెప్పి అంటున్నామండి. అదేవిధముగా ఇతడినే భారత అశాంతికి జనకుడు అని చెప్పి అంటున్నామండి. ఇటువంటి బాలగంగాధర తిలక్ ఎప్పుడైతే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడో పాపం దురదృష్టం కలిసి ఇతను తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఏ జైల్లో పెట్టారో తెలుసా? ఇతడిని మాండలే అనే జైల్లో పెట్టేశారు. హలో, గుర్తుందా? మాండలే జైలు. ద లీడర్ ఆఫ్ 1857 రివోల్ట్ బహదూర్ షా జాఫర్, అతను కూడా బర్మాలో ఉన్నటువంటి మాండలే జైల్లో పెట్టారు. ఇతను కూడా బర్మాలో ఉన్న మాండలే జైల్లోనే పెట్టేశారు 1907. ఎందుకు పెట్టారని భారతీయులంతా అడిగితే వాళ్ళు అన్నారు, అరే నాయకుడిని పెట్టి జైల్లో పెట్టలేదంట. మన వాడి దగ్గర కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి. బాలగంగాధర తిలక్ యొక్క వార్తాపత్రిక వినాలి ఇక్కడ. ఒకటి కేసరి, రెండు మరాఠా. కేసరి మరాఠా అనే రెండు వార్తాపత్రికలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా వ్యాసాలు రాస్తున్నాడు కాబట్టి మేము జైల్లో పెట్టామన్నారు.
చెప్పిన కారణం ఒకటి, చేసిన పని ఒకటి. మరి ఎప్పుడైతే తను జైల్లో పెట్టారో అలాంటి సమయంలో వందే మాతర ఉద్యమాన్ని దేశవ్యాప్తముగా ప్రచారం చేసిన మరొక అతివాది, మరొక భారతీయుడున్నాడు, చాలా చాలా డేంజరస్. అందుకే అతడిని భారతదేశ తీవ్రవాద పితామహుడు అంటాం. అతడే బిపిన్ చంద్రపాల్. ఓకే, వందే మాతర ఉద్యమాన్ని మైండ్ పెట్టండి జాగ్రత్తగా. దేశవ్యాప్తముగా ప్రచారం చేసినది ఎవరు అంటే బిపిన్ చంద్రపాల్ అంటున్నామండి. చాలా చాలా డేంజరస్. ఇతడు భారతదేశ తీవ్రవాద పితామహుడిగా పేరుగాంచాడు. మరి ఉద్యమం ఒకవైపు హైలైట్ అయింది, ఆంధ్ర కూడా బిపిన్ చంద్రపాల్ వచ్చాడు. వచ్చి టోటల్ దేశవ్యాప్తముగా స్వదేశీ ఉద్యమాన్ని, స్వదేశీ ఉద్యమ లక్ష్యాలని, స్వదేశీ ఉప్పు అంటున్నారు, స్వదేశీ పరిశ్రమలు అంటున్నారు, అన్ని స్వదేశీ 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 అంటాం. విదేశీ వస్తువులు కనిపించినా, ఇంగ్లాండ్ వారు కనిపించినా పూర్తిగా గోబ్యాక్ గోబ్యాక్ అంటున్నారు, లేదా వందే మాత్రం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి కాలంలో ఇంత గొప్పగా ఉన్న ఈ ఉద్యమాన్ని కొన్ని వార్తాపత్రికలు కూడా ప్రచారం చేశాయి. మరి వందే మాతర ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ప్రచారం చేసిన వార్తాపత్రిక ఇండియాలో అయితే ఏదైనా అడుగుతాడు, ఆంధ్రాలో ఏదైనా కూడా అడుగుతాడు మనకి. ఓకేనా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రిక ఏదంటే సంజీవని. అది మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, అవసరం లేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేసిన వార్తాపత్రిక ఏది అంటాడు? అదే కృష్ణాపత్రిక. మరి కృష్ణాపత్రికను ఎవరు స్థాపించారు, కృష్ణాపత్రిక గొప్పతనం ఏమిటి, ఏ ఉద్యమాన్ని కృష్ణాపత్రిక ప్రచారం చేసింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్. ఇప్పుడు మనకు కావలసింది కృష్ణాపత్రిక. ఓకే సార్.